హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ కిచెన్ ఈరోజు బెల్లం పరవన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా వన్ బౌల్లో హాఫ్ కప్పు సగ్గి తీసుకున్నానండి వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ని యాడ్ చేసి పావుగంట సేపు నానబెట్టుకుందామండి వేరొక బౌల్లో వన్ గ్లాసు రైస్ని తీసుకున్నానండి వాటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ని యాడ్ చేసి పావు గంట సేపు నానబెట్టుకుందామండి ముందుగా నానబెట్టుకున్న సగ్గిబియ్యంని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసి బాగా ఉడకనిచ్చేసుకుందామండి అలా ఉడికిపోయిన తర్వాత లీటర్ పాలను యాడ్ చేసుకుంటున్నానండి ఆ పాలు మరిగిపోయేంతవరకు పొయ్యి అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని మరిగనిచ్చుకోవాలండి సగ్గి బియ్యం కూడా ఉడికిపోతాయండి పాలు మరిగిపోయిన తర్వాత అలా మరిగిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ను కూడా యాడ్ చేసేసుకుందామండి రైసును ముందర నానబెట్టుకోవడం వల్ల చాలా తొందరగా ఉడికిపోతుందండి పరవన్నం అనేది చాలా మెత్తగా ఉండాలి కదా వన్ గ్లాస్ రైస్కి వన్ గ్లాసు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి కొంచెం వాటర్ని యాడ్ చేసి బెల్లం కరిగేంత వరకు స్టవ్ మీద పెట్టుకుందామండి బెల్లం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి రైస్ కూడా చాలా మెత్తగా ఉడికిపోయిందండి అలా మెత్తగా ఉడికిపోవాలండి వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసి ముందుగా కరగపెట్టుకున్న బెల్లం వాటర్ని కూడా యాడ్ చేసుకుందామండి చేసుకొని మిక్స్ చేసుకుందామండి టూ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకుందామండి బెల్లంతో ఏ స్వీట్ చేసినా టూ స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేస్తే ఆ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి షుగర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుందామండి బాగా థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేంతవరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడకనిచ్చుకుందామండి అలా థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ముందుగా నేతిలో జీడిపప్పు కిస్మిస్ బాదంని ఫ్రై చేసుకున్న వాటిని కూడా మిక్స్ చేసుకొని కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందామండి అంతేనండి ఇది ముద్దపప్పు నెయ్యి కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పరమన్నం రెడీ అయిపోయింది ఇది ముద్దపప్పు నెయ్యి కాంబినేషన్లో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం కీర్తిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్